ఏపీ హైకోర్టు ఆన్ వాలంటీర్ సిస్టమ్, రాజకీయ కారణాలు చెప్పి 26 మంది ఆడపడుచులు మా పథకాలు మాకు ఇవ్వట్లేదు, మీ రాజకీయ కారణాలు చెప్పి తీసేస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తే, ఆ రోజున మనకి జస్టిస్ హైకోర్టు జస్టిస్ భట్టు దేవానంద్ గారు అడిగిన ప్రశ్నలు ఇవి. మాట్లాడితే నేను తప్పు పట్టాను అంటున్నారు కదా. వాలంటీర్స్ గురించి చెప్తాను విని. జస్టిస్ భట్టు దేవానంద్ ఆస్క్ వాట్ రైట్ టు ద వాలంటీర్స్ హ్యావ్ టు రిసీవ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వెన్ దే డు నాట్ హ్యావ్ ఎనీ లీగల్ అథారిటీ. వారికి ఏ లీగల్ అథారిటీ లేకుండా వాళ్ళు ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్స్ ఎలా తీసుకుంటున్నారు అని జస్టిస్ దేవానంద్ సెడ్, వాలంటీర్స్ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దే కెన్నాట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ డిశ్చార్జింగ్ వెల్ఫేర్ స్కీమ్స్. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కానందున ప్రజా సంక్షేమాన పథకాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి లేదు అని జస్టిస్ దేవానంద్ క్వశ్చన్ ద గవర్నమెంట్. వెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎగ్జిస్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ వాలంటీర్స్ టు కలెక్ట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పబ్లిక్? ఇంతమంది ఎంప్లాయీస్ ఉండగా, ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండగా మళ్ళీ కొత్తగా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని ఆయన అడిగిన ప్రశ్న. జస్టిస్ దేవానంద్ క్వశ్చన్, వైసీపీ గవర్నమెంట్, హూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద పర్సనల్ డేటా ఆఫ్ ద పీపుల్ గెట్స్ మిస్యూజ్ ఆర్ ఎక్స్ప్లాయిటెడ్? ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రజలకు సంబంధించిన డేటా వెళ్ళిపోతే దీనికి ఎవరు బాధ్యత? జగన్, నువ్వు బాధ్యత వహిస్తావా? నీ మంత్రివర్గం బాధ్యత వహిస్తా? నీ 151 మంది ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారా? నీ బ్యూరోక్రసీ బాధ్యత వహిస్తా? నీ చీఫ్ సెక్రటరీ బాధ్యత వహిస్తా? లేదా నేను 30 మంది ఎంపీలు బాధ్యత వహిస్తారా? ఎవడు బాధ్యత వహిస్తాడు డేటా చోరీ అయితే? ద జడ్జ్ కామెంటెడ్, వైసీపీ గవర్నమెంట్ ఈస్ రిసార్టింగ్ టు ఎక్స్ప్లాయిటేషన్ బై పేయింగ్ ఎ మియర్ 5,000 రూపీస్ టు వాలంటీర్స్. కేవలం 5,000 రూపాయలు ఇచ్చి జగన్ నువ్వు శ్రమ దోపిడీ చేస్తున్నావని రాష్ట్ర హైకోర్టులో ఒక న్యాయమూర్తి అభిప్రాయం, ఇది జడ్జిమెంట్, ఇది